వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని అంటోంది సీబీఐ దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించామని తెలంగాణ హైకోర్టుకు తెలిపింది సీబీఐ వివేక హత్య జరిగిన ప్రదేశానికి అవినాష్ రెడ్డి వచ్చారని కోర్టుకు తెలిపింది వివేక గుండెపోటుతో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని వివరించింది వివేక హత్యకు ఉపయోగించిన మారణాయుధం గురించి ఇంకా తెలియాల్సి ఉందని తెలిపింది సీబీఐ ఇక ఇప్పటివరకు విచారణలో అవినాష్ రెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని వివరించింది అంతే కాదు 40 కోట్ల రూపాయల డీల్ జరిగినట్టుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపింది హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని అంటోంది సీబీఐ వివేక తలకు బ్యాండేజ్ వేసి సహజ మరణంగా చిత్రీకరించారని తెలిపింది ఉదయ్ కుమార్ తండ్రి జయప్రకాష్ రెడ్డి చేత ఇదంతా చేయించారని వివరించింది అందువల్లే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని తమ వాదనలు వినిపించింది సీబీఐ